హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బయాలజీ కెరీర్ గైడెన్స్. ఈ వీడియోలో నేను మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాల్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో ఏముంటుందంటే, ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి మన లైఫ్ సైన్సెస్లో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఆ కోర్సెస్కి సంబంధించి ఎన్ని రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి, ఎన్ని సెల్ఫ్ ఫండింగ్ సీట్స్ ఉన్నాయి, ఎన్ని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఆర్ సపోర్టింగ్ సీట్స్ ఉన్నాయి, అండ్ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫండింగ్ సీట్స్ యొక్క ఫీ ఎంత, తర్వాత సెల్ఫ్ సపోర్టింగ్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ యొక్క ఫీ ఎంత, అండ్ ఆంధ్ర యూనివర్సిటీ కింద ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ ఏవేవి ఉన్నాయి, అందులో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, అండ్ వాటి ఫీ ఎంత అన్న దాని గురించి డిస్కస్ చేస్తాను. ఈ వీడియో క్రియేట్ చేయడానికి నాకు చాలా చాలా టైం పట్టింది, అండ్ చాలా హార్డ్ వర్క్ నేను ఈ వీడియో క్రియేట్ చేయడంలో నేను ఇన్వెస్ట్ చేశాను. మీకు కావాలంటే ఈ వీడియో చూడండి, ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేస్తాను. సో నేను ఆల్మోస్ట్ ఆల్ మన ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ తీసుకొని అక్కడ ఏ కోర్సెస్ ఉన్నాయి, మరి ఏపీపీజీ సెట్ ప్రీవియస్ ఇయర్ కౌన్సిలింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఫీ తీసుకొని వచ్చి ఈ టేబుల్ ఫార్మాట్ని క్రియేట్ చేశాను. ఈ టేబుల్ కావాలంటే నేను మీకు టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఇక్కడ ఈ వీడియోలో నేను ఆంధ్ర యూనివర్సిటీ గురించి మాట్లాడాను. అలాగే మనకు డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఏపీపీజీ సెట్ కింద. అలాగే అన్ని యూనివర్సిటీస్కి ఒక డెడికేటెడ్ వీడియో క్రియేట్ చేయాలంటే నాకు చాలా చాలా టైం తీసుకుంటుంది. సో నా హార్డ్ వర్క్ని అప్రిషియేట్ చేయాలంటే దయచేసి మీరు నా వీడియోకి లైక్ చేయండి, అండ్ ఎంత పాసిబుల్ అయితే అంత షేర్ చేయండి. ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ ఉంటే అన్ని లైక్స్ వస్తే నేను ఆబ్వియస్గా ఇంకొక వీడియోని అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మీరు ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ వచ్చినప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలంటే ఎన్ని యూనివర్సిటీస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నది తెలుసుకోవాలి, అండ్ ఫీ ఎంత ఉంది అన్నది తెలుసుకుంటే మాత్రమే మీరు మంచిగా వెబ్ ఆప్షన్స్ని పెట్టగలరన్నమాట. సో కాబట్టే నేను ఈ వీడియో క్రియేట్ చేయడానికి ఇంత టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న లైఫ్ సైన్సెస్ కోర్సెస్ గురించి చూద్దాం. నేను ప్రీవియస్ వీడియోలో మీకు కౌన్సిలింగ్ ప్రొసీజర్ చెప్పేటప్పుడు రకరకాలైన సీట్స్ ఉంటాయి అని చెప్పా, ఏమేమి సీట్స్ ఉంటాయి అన్నది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చా. ఇక్కడ ఆ సీట్స్ వచ్చాయి చూడండి. సో కాబట్టి ఆ వీడియో ఎవరైనా వాచ్ చేయకుంటే ఆ వీడియో ఖచ్చితంగా వాచ్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ సెల్ఫ్ ఫండింగ్ అంటే ఏంటి, సెల్ఫ్ సపోర్టింగ్ అంటే ఏంటి, పేమెంట్ అంటే ఏంటి అన్నది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ గురించి చూసుకుంటే మనకు టోటల్గా ఇక్కడ రెగ్యులర్ ప్లస్ ఈడబ్ల్యూఎస్ సీట్స్ ఇచ్చాను నేను. రెగ్యులర్ ప్లస్ ఈడబ్ల్యూఎస్ అంటే రెగ్యులర్ సీట్స్ ఇన్ని, ప్లస్ ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కోసం రిజర్వ్ చేసిన సీట్స్ ఇన్ని. ఇక్కడ 16+2 అని ఇచ్చారు కదా, 16 వచ్చేసరికి రెగ్యులర్ అంటే ఓబీసీ, అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ కూడా 16లోకి వస్తారు. 2 ఎవరికంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కోసం రిజర్వ్ చేసి పెట్టారనమాట. ఆ విధంగా రెగ్యులర్ ప్లస్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు ఇక్కడ సీట్స్ రిజర్వ్ చేసేసి పెట్టేశారు. ఓకే, ఈ ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సు గాను ఆంధ్ర యూనివర్సిటీలో సీట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అని ఉంటుంది కదా, ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీలో టోటల్గా 18 సీట్స్ ఉన్నాయి. అందులో 16 నార్మల్ అందరి కోసం, ప్లస్ 2 వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కోసం. ఈ రెగ్యులర్ సీట్లో కనుక మీకు సీట్ వస్తే మీరు ఫీ పే చేయాల్సిన అమౌంట్ 24,200, లేదు మీరు సెల్ఫ్ ఫండింగ్ కింద సెలెక్ట్ అయితే 10+1, ఇక్కడ 1 సీటు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వ్ అయి ఉంది. సో అప్పుడు మీరు ఫీ పే చేయాల్సింది 58,000. నేను చెప్పాను కదా సెల్ఫ్ ఫండింగ్కి ఫీ ఎక్కువ ఉంటుందని ప్రీవియస్ వీడియోలో. అలా కాకుండా 11 పేమెంట్ సీట్స్ ఉన్నాయి, పేమెంట్ సీట్కి 79,500 ఇస్ ద ఫీ అనమాట. తర్వాత మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్ టోటల్ 13 సీట్స్ ఫర్ రెగ్యులర్ 24,200, 12+1 సెల్ఫ్ ఫండింగ్ సీట్స్ 35,500 ఇస్ అ ఫీ, పేమెంట్ సీట్స్ 12+1 39,500 ఇస్ అ ఫీ. దెన్ ఎంఎస్సి కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మెరైన్ బయోటెక్నాలజీ 20+2 సీట్స్ 35,500, పేమెంట్ సీట్స్ 10+1 39,500. ఎంఎస్సి మెరైన్ బయోటెక్నాలజీ నార్మల్ రెగ్యులర్ సీట్స్ 10+1 35,500 ఇస్ అ ఫీ, పేమెంట్ సీట్స్ 10+1 39,500. ఎంఎస్సి మైక్రోబయాలజీ 25+3 49,500 ఇస్ అ ఫీ, 15+2 పేమెంట్ సీట్స్ 79,500 ఇస్ అ ఫీ. ఎంఎస్సి హ్యూమన్ జెనెటిక్స్ 16+2 రెగ్యులర్ సీట్స్
10+1 సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్, ఇలా కింద ఇచ్చానంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని నేను పైన ఇండికేట్ చేసా, ఇంకా కింద అదే ఫాలో అవ్వండి మీరు. 24,200 రెగ్యులర్ వాళ్లకు అండ్ 58,000 వచ్చేసరికి సెల్ఫ్ ఫండింగ్ వాళ్లకు. పేమెంట్ సీట్స్ 11 ఉన్నాయి టోటల్గా. ఫీ వచ్చేసరికి 65,500. ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ రెగ్యులర్ సీట్స్ 13 ఉన్నాయి, ఫీ 24,200. సెల్ఫ్ ఫండింగ్ సీట్స్ 7 ఉన్నాయి టోటల్గా, 35,500 ఈజ్ ద ఫీ. పేమెంట్ సీట్స్ 7 ఉన్నాయి, ఫీ వచ్చేపాటికి 49,500. ఎంఎస్సీ హోమ్ సైన్స్ ఫుడ్స్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఇక్కడ సెల్ఫ్ ఈ 25+3 సీట్స్ వచ్చేసరికి సెల్ఫ్ ఫండింగ్లో ఉన్నాయి. పేమెంట్లో కూడా సేమ్ 25+3 సీట్స్ ఉన్నాయి. పేమెంట్కి ఫీ వచ్చేసరికి 79,500. ఎంఎస్సీ బాట్నీ రెగ్యులర్ సీట్స్ 44, ఫీ 24,200. సెల్ఫ్ ఫండింగ్ 22, 42,600. పేమెంట్ సీట్స్ 20+2, 49,500. ఎంఎస్సీ జువాలజీ 44 రెగ్యులర్ సీట్స్, 24,200 ఇస్ ద ఫీ. 11 సీట్స్ ఆర్ సెల్ఫ్ ఫండింగ్, 35,500 ఇస్ ద ఫీ. అండ్ పేమెంట్కి వచ్చేసరికి 11 సీట్స్ ఉన్నాయి, 39,500 ఇస్ ద ఫీ. ఎంఎస్సీ బయోటెక్నాలజీ ఇక్కడ సెల్ఫ్ ఫండింగ్ 26+3 ఉన్నాయి, 58,000 ఇస్ ద ఫీ. అండ్ 25+3 పేమెంట్ ఉన్నాయి, 79,500 ఇస్ ద ఫీ. సో దీస్ ఆర్ ఆల్ ద కోర్సెస్ దట్ ఆర్ ఆఫర్డ్ ఇన్ ద ఆంధ్ర యూనివర్సిటీ. ఈ కోర్సెస్ అన్నీ కూడా మనకు ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో, ఆంధ్ర యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్లో, యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నారు. సో అవి అయిపోయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ కింద ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్లో ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఇక్కడ ఇచ్చాను నేను. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ కాలేజ్ నేమ్ ఇచ్చాను అండ్ ఇక్కడ సబ్జెక్ట్ ఇచ్చాను, ఇక్కడ నంబర్ ఆఫ్ సీట్స్ ఇచ్చాను అండ్ ఇక్కడ ఫీ ఇచ్చాను. సో మీరు ఇది కావాలిస్తే రెఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు ఎవరైనా సరే అఫిలియేటెడ్ కాలేజెస్లో జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళు దీన్ని రెఫర్ చేసుకోండి. ఓకే, ఇక్కడ దీన్ని కొంచెం సేపు ఫ్రీజ్ చేస్తాను, సో దట్ మీరు రెఫర్ చేసుకోవాలంటే రెఫర్ చేసుకోండి. ఆర్ ఎల్స్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, అక్కడ నేను ఈ ఫైల్ యొక్క పీడిఎఫ్ ఫార్మాట్ని అప్లోడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ సెయింట్ యూసెఫ్ కాలేజ్. సో ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా కాలేజెస్, వీటిని కూడా కావాలంటే రెఫర్ చేసుకోండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఏపీపీజీ సెట్ రిలేటెడ్గా మీరు నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాని గురించి మీ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేయడం గురించి ఒక కంప్లీట్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు చాలా డౌట్స్ ఉంటే ఐ విల్ ట్రై టు సార్ట్ దెమ్ అవుట్. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ బాక్స్లో, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.